ఇప్పుడే హిప్పీ సిమ్ ఒక వచ్చాను, హిప్పీ సిమ్ అంతా బాగుందంటే హీరో బాడీ గురించి వచ్చాను నేను, నాకు బాడీ లేదు. అందుకే మీరు అర్థం చేసుకోవాలి, మీరు యాంకర్ అనుకుంటా. మీ పేరు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా బ్రదర్ పేరే అది. థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుంది. మార్బులేస్ చింపుకోవాలి బట్టలు ఏడికాడికి. బట్టలు చింపుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ బనీన్ ఉందని చింపుకోలేదు. ఏమనుకోకండి, ఎందుకంటే ఇప్పి 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 అంటే నేను ఇప్పేద్దాం అనుకున్నా బట్టలు. ఇప్పేస్తే మరి ఇక్కడ ఐమాక్స్ కూడా కొడతారు, అందుకని ఇప్పలేదు. ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి సినిమాకు చూడాలి. చక్రవర్తి గారి క్యారెక్టర్ బాగుంది, తర్వాత వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగుంది. హీరో బాడీకి దండం పెట్టాలి బాయ్, అంత బాగుంది బాడీ. బాడీ బాగుంది, దండం పెట్టాలి. అంత బాగా నచ్చింది నాకు బాడీ. ఓవరాల్గా సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే బాగుంది, కంపల్సరీ మీరు అందరు థియేటర్కి వచ్చి చూడాలి. క్లైమాక్స్లో నవ్వుకొని నవ్వుకొని చేస్తారు అనుకుంటున్నారా? కాదు, ఏడుస్తారు. ఎందుకంటే అది ఏడవరు, ఎందుకంటే ఏడుస్తారు కాబట్టి. క్లైమాక్స్ బాగుంది, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్క యాడియన్ వచ్చి మీరు సినిమా చూడాలి, మంచిగా ఉంది. ఎండాకాలం కాబట్టి ఎండలు కొట్టు, మంచిగా పొద్దుగానే రండి, మధ్యాహ్నం అయితే పండుకోవచ్చు. ఇంట్లో మంచిగా ఉంది సినిమా. హీరో గారు కూడా వచ్చారు, అందరు వచ్చారు. మేము సినిమా చూస్తాం. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు, చాలా మంచి వ్యక్తి, మాకు సెల్ఫీలు ఇచ్చారు. గుడ్ మూవీ అండి, ఒకసారి చూడొచ్చులే. ఆర్ఎక్స్ అంతా లేదు, బట్ ఓకే, ఇది యూత్కి కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది అనిపిస్తుంది. యాక్టింగ్ సూపర్ ఉంది, కొత్త హీరోయిన్, అనుకోలేదు ఇంత మంచి చేస్తుందని చెప్పి. బట్ సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఏమో అర్థం కాలేదు మూవీ, బట్ సెకండ్ హాఫ్ ఇది ఓకే. మెయిన్ హైలైట్స్ ఏంటంటే హీరో అండి, హీరో హీరోయిన్ హైలైట్స్ అంతే. జేడి చక్రవర్తి చాలా కమ్ బ్యాక్, చాలా బాగుంది డైలాగ్స్, తెలంగాణ స్లాంగ్లో గుడ్ అండి. లై సూపర్ రొమాన్స్, కార్తికేయకి ఇంకా పేరు పెడతారు రొమాన్స్. సెకండ్ హాఫ్ లాస్ట్ లాస్ట్ సాంగ్లో సూపర్ రొమాన్స్ ఉంది. లేదండి, అంత పెద్ద హిట్ ఏం కాదు, బట్ ఓకే చూద్దాం. నెక్స్ట్ వస్తుంది గునా, యా ఫ్యాన్ ఆఫ్ కార్తికేయ. ఏమండి, జేడీఆర్ కంబ్యాక్ సూపర్. ఏం లేదు అంటే, ఇప్పుడు ఆర్ఎక్స్ అనే తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే బికాస్ ఆఫ్ ద హిప్పి పైన. బికాస్ ఈ సినిమా చూస్తే అంటే టార్చర్ సినిమా, హెడ్ఏక్ సినిమా, అసలు ఎందుకు వచ్చినాం అనిపించింది సినిమాకి. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇక ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ జేడీ గారు చేయడం, తెలంగాణ సాయంత్రం అదర్ కొట్టారు. ఆయన ఉన్నంతవరకు బాగుంది, కానీ కథ వెళ్ళేటప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు కథ వెళ్తుంది, కానీ సంబంధం లేని సీన్లు రావడం, అసలు ఈ కథ ఏంది, ఆయన ఎందుకు ఒప్పుకుండు ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత అంత హైప్ వచ్చిన తర్వాత ఇలాంటి చెత్త సినిమా ఎందుకు ఒప్పుకుని అనిపించింది నాకు. నాకైతే హెడ్ ఎక్ వచ్చింది పక్క. జేడీ చక్రవర్తి గారు సూపర్ సినిమా అసలు, మీరు అని చెప్పేసి చెప్పారు ప్రమోషన్. ఇప్పుడు అందరు చెప్తారు కదా, చూసేవారు రిజల్ట్ తెలుస్తుంది కదా, సినిమా అయితే బాగాలేదు. అంటే నాకు చెప్పాలని ఇష్టం లేదు, పాపం అలా చెప్పడం బాగాలేదు, కానీ హానెస్ట్గా చెప్పాలంటే సినిమా పరమ బోరింగ్ అని చెత్త సినిమా. సినిమా చాలా బాగుంది, హీరోయిన్ గారికి చాలా బాగా చేశారండి, చాలా వరకు సినిమా చాలా బాగుందండి. మెయిన్ హైలైట్ సినిమాలో, సినిమాలో హైలైట్స్ అంటే ఉన్నాయండి కొన్ని సీన్స్. లాస్ట్ 5 మినిట్స్ మంచి సెంటిమెంట్ పెట్టాడు, లాస్ట్ 5 మినిట్స్ సినిమాకి చాలా బాగుందండి. చాలా ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాగ్ అనిపించిందండి, సెకండ్ హాఫ్లో కొంచెం సినిమా బాగుందండి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఇక అంతా లాస్ట్లో ఉందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా డల్గా ఉందండి, సెకండ్ హాఫ్లో బాగా లేచిందండి సినిమా, చాలా బాగుందండి. సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయండి, ఒక సాంగ్ మాత్రం కొంచెం అనిపించింది, సాంగ్స్ యావరేజ్ అండి. సినిమా చాలా రోజుల తర్వాత జయ చక్రవర్తి గారు చాలా బాగా చేస్తారండి, అంటే చాలా రోజుల తర్వాత తెర మీద చూడటం చక్రవర్తి గారిని చాలా బాగా చేస్తారండి సినిమాలో స్పెషల్ రోల్గా. పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేదు, బట్ సినిమా ఓకే అండి. హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, టువర్డ్స్ ఎండ్ చాలా బాగుంది సినిమా. ఆ సెకండ్ హాఫ్లో సగం నుంచి ఏదైతే ఉందో అలా మొత్తం సినిమా ఉంటే బాగుండేది అనిపించింది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్కి తెలుగులో ఇదో మంచి లాంచ్ అనిపించింది. ఇంకా చాలా సినిమాలు వస్తాయి అనుకుంటున్నాను తనకి. జేడీ గారు ఆయన పొటెన్షియల్ని సరిగా ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది, చాలా తక్కువ ఉన్నారు ఆయన సినిమాలో. సెకండ్ హాఫ్లో సగం నుంచి సినిమా చాలా బాగుంది టువర్డ్స్ ద క్లైమాక్స్. యా ఫస్ట్ హాఫ్లో నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది, బట్ ఇగ్నోర్ చేసే మూవీ అయితే కాదు. ఎప్పుడైతే ఒక సూపర్ హిట్ సినిమా చూస్తామో అదే హీరో నుంచి ఇంకో సినిమా వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా కూడా సినిమా ప్లెజెంట్గా డిఫరెంట్గా ఉంటే చాలు అన్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చారు ఆడియన్స్ అందరు కూడా. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయింది సెకండ్ హాఫ్లో సగం నుంచి టువర్డ్స్ క్లైమాక్స్, అక్కడ సినిమా చాలా బాగుంది. సో ఆ గ్రిప్పింగ్ అనేది మొత్తం సినిమాలో ఉంటే బాగుండేది. హీరోయిన్ మాత్రం చాలా చాలా బాగుంది, హీరోయిన్ వెరీ ఫ్రెష్ ఫేస్, మంచి ఇంట్రొడ్యూస్ చేశారు తెలుగు ఇండస్ట్రీకి. సో షీ విల్ హ్యావ్ గుడ్ మూవీస్ ఇన్ తెలుగు. సినిమా యా ఇగ్నోర్ చేసే మూవీ అయితే కాదు, ఒకసారి చూడొచ్చు. యా హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నడల, డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హలో అండి, నేను మీ కృష్ణుని, ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్.
Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please watch and subscribe iFi Network. Please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network. Thank you. iFi Network ki tappakunda subscribe cheyandi. Hi-Fi videos chudandi. Kinda undi kada subscribe and like, go ahead and bye.